గారు మాట్లాడుకుంటూ బీసీ అభ్యర్థి, మీరు ఇంత ఇంపార్టెంట్ సమస్య, ఇంపార్టెంట్ ఇష్యూ, కాబట్టి మీరు అవహేళనగా మాట్లాడుతున్నారు అని అన్నారు. బట్ అన్న, ఎప్పుడైతే ఈ చర్చ మొదలైందో సీఎం రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత ఒక మంత్రి కూడా లేరు. ఒక పొన్నం ప్రభాకర్ అన్న బట్టన్న తప్పించి మీతో వాళ్ళందరూ పోతుండ్రు వస్తుంది. అవేళన మేం చేయలే. ఇంత పెద్ద రిజల్యూషన్ 60% సంబంధించిన ప్రజా కోసం చేసింది, అవేళన మీరు చేస్తుంది. ఇది అందరు మంత్రులు కూర్చొని చర్చించే సమస్య కాదా అధ్యక్ష? ఇది సభలో మీరు రిజల్యూషన్ పెట్టిన అధ్యక్ష. సార్, వి రిక్వెస్ట్ ఆనరబుల్ స్పీకర్ సార్, వి అప్రిషియేట్ గారు మాట్లాడుకుంటూ బీసీ అభ్యర్థి, మీరు ఇంత ఇంపార్టెంట్ సమస్య, ఇంపార్టెంట్ ఇష్యూ, కాబట్టి మీరు అవహేళనగా మాట్లాడుతున్నారు అని అన్నారు. బట్ అన్న, ఎప్పుడైతే ఈ చర్చ మొదలైందో సీఎం రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత ఒక మంత్రి కూడా లేరు. ఒక పొన్నం ప్రభాకర్ అన్న బట్టన్న తప్పించి మీతో వాళ్ళందరూ పోతుండ్రు వస్తుంది. అవహేళన మేం చేయలే. ఇంత పెద్ద రిజల్యూషన్ 60% సంబంధించిన ప్రజా కోసం చేసింది, అవేళన మీరు చేస్తుంది. ఇది అందరు మంత్రులు కూర్చొని చర్చించే సమస్య కాదా అధ్యక్ష? ఇది సభలో మీరు రిజల్యూషన్ పెట్టిన అధ్యక్ష. సార్, వి రిక్వెస్ట్ ఆనరబుల్ స్పీకర్ సార్, వి అప్రిషియేట్.